ఒకరికి ఒకరు దుఃఖం ఇవ్వడము అంటే ఇది భూతాలు చేసే పని కాబట్టి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి రామరాజ్యంలో భూతాలు అనేవి ఉండవు అంటున్నారు బాబా ఒకరికి ఒకరు దుఃఖం ఇవ్వడము అంటే ఇది భూతాలు చేసే పని ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి రామరాజ్యంలో అయితే భూతాలు అనేవే ఉండవు ప్రశ్న తుమ్ బంకు కిస్ బాత్మర్చి హోనా ఖుషీమే రహనా హె పిల్లలైన మీరు ఏ విషయంలో మూర్చితులు కాకూడదు ఖుషీగా ఉండాలి సంతోషంగా ఉండాలి పిల్లలైన మీరు ఏ విషయంలో వాడిపోకూడదు మూర్ఛితులు అవ్వకూడదు संतोषंगा उड़ा उत्तर कोई बीमारी आदि होती है तो मोचित नहीं होना है अगर देह में लटके हुए हैं अपने को आत्मा नहीं समझते सारा दिन देह में ध्यान है तो जैसे मरे पड़े हैं बाबा कहते बच्चे तुम योग में रहो तो दर्द भी कम हो जाएगा జవాబు ఏదైనా అనారోగ్యం కలిగిన మీరు ఎక్కువ చింత చేయకండి మూర్ఛితులు అయిపోకండి అంటున్నారు నాకే రావాలా అనే ఆలోచన తీసుకురాకండి ఒకవేళ దేహాభిమానంలో వేలాడుతూ ఉన్నారు మిమ్మల్ని మీరు ఆత్మాని భావించటం లేదు రోజంతా ఈ స్థితిలోనే ఉన్నారు అంటే దేహము అని భావిస్తూ ఆ అనారోగ్యం యొక్క చింత చేస్తున్నారు అంటే మరణించిన వారితో సమానము అంటున్నారు బాబా అందుకే బాబా చెప్తున్నారు యోగంలో ఉండండి ఆ బాధ అనేది కూడా సమాప్తి అయిపోతుంది యోగ్ బల్సే దుఃఖ దూర్ హోతి హే ఎందుకంటే యోగ బలం ద్వారానే దుఃఖం దూరం అయిపోతుంది బహుత్ ఖుషి రేతి హే కాతో నశా చెడే కర్మ బోగ్ కో బోగ్ సే హఠానా అంటారు కదా ఎంతటి ఖుషి ఉండాలి అంటే మన విశేషతలు తలుచుకుంటూ ఆ ఖుషీలో నిమగ్నం అయిపోవాలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏవో ఒక విశేషతలు ఉంటాయి కదా అందుకే కదా బాబా మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆ గణక ఎక్కినట్లయితే కర్మభోగం కూడా యోగంగా పరివర్తన అయిపోతుంది అంటున్నారు ఎందుకంటే యోగమే కర్మ భోగాన్ని సమాప్తి చేసేది కానీ మనం ఈ అనారోగ్యం యొక్క చింతలో గడుపుతూ ఉన్నాము అంటే దేహ భ్రాంతిలో ఉన్నాము అంటే ఇంకా ఎక్కువైపోతుంది ఆ అనారోగ్యం అందుకే మీ నశ ఎక్కించుకోవాలి విశేషతల యొక్క నశ ఎవరి సంతానము ఏమి పొందుతున్నాము ఇంకా నాలో ఏ విశేషతలు కారణంగా బాబా నన్ను ఎన్నుకున్నారు అనే ఖుషి గనుక వచ్చినట్లయితే కర్మ భోగము అనేది సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా గీత్ తునే రాత్ గవాయి సోకే దిన్ గవాయి కాకే మీరు నిద్రిస్తూ రాత్రిని పోగొట్టుకున్నారు తింటూ పగలను పోగొట్టుకున్నారు ఓం శాంతి ఏ బాతే శాస్త్రమే బీ నే ఏదో కో సంజాతే బీహే ఫిర్బి ఫై గవానా చోడతే అనేక ప్రకారం బాబా అర్థం చేయిస్తున్నారు ఇంత మంచి విషయాలు శాస్త్రాల్లో కూడా లేవు ఇక్కడ బాబా ప్రతి ఒక్క విషయం చాలా క్లియర్ గా అర్థం చేయిస్తూ ఉంటారు అయినా సరే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనేక రకాల గురు గోషాయిలు ఉంటారు ఎన్నో మతాలు ఇస్తూ ఉంటారు కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే ఒక చిన్న గదిలోకి వెళ్ళిపోయి గోముఖము అనబడే ఒక సంచి క్లాత్ అంటే క్లాత్ యొక్క సంచి ఉంటుందంట అందులో చేయి పెట్టి ఆ యొక్క మాలను త్రిప్పుతూ ఉంటారనమాట ఆ బ్యాగ్ ని గోముఖము అని పిలుస్తారనమాట అదొక ఫ్యాషన్ అంటున్నారు బాబా ఆ బాబ్ గీతే హే ఏ సబ్ చూడో ఆత్మకు సిమరణ్ కర్నా హే బాబ్ ఇస్ మాలా ఫేర్నే కి బాత్ సబ్సే అచ్చా గీత్ హే శివాయన మహా ఇస్మే హి అత హే తుమ్ హో కాబట్టి ఇక్కడ బాబా చెప్పేది ఏంటి అంటే ఇలాంటి స్మరణ చేయవలసిన అవసరం లేదు మీరు ఈ మాల త్రిప్పడం ఇవన్నీ కూడా బంద్ చేయండి ఇప్పుడు కేవలం మిమ్మల్ని మీరు ఆత్మాని భావించి నన్ను స్మృతి చేయండి అంటున్నారు బాబా శివాయన మహా అనే పాట ఎంత మంచిది చూడండి ఇందులోనే మొత్తం అంతా వచ్చేస్తుంది సర్వము మీరే అనే మీనింగ్ వస్తుంది భగవాన్ కోహి రచితా కహా జాతే అబ్ రచితే క్యాహే భగవంతుణ్ణి రచయిత అంటారు ఏమి రచిస్తున్నారు మరి ఓ సమస్తే హే నయీ దునియా రచితే हाँ भाविस्तार प्रपंचाने रचिस्ाते हैं मात पिता परंतु तो सिर्फ गाते हैं समझते कुछ नहीं केवल मीरे तल्ली गायनम चेस्तारु चेस्त कामी अर्थं चोर अब ईश्वर तो फादर है फिर मदर भी चाहिए मदर के सिवाय क्रिएट ना कर सके सिर्फ ये नहीं जानते हैं कि कैसे क्रिएट करते हैं ఈశ్వరుడు తండ్రి అయ్యారు మరి తల్లి కూడా కావాలి కదా తల్లి లేకుండా రచన అనేది ఎలా రచిస్తారు దీని యొక్క అర్థం కూడా బాబా తెలియచేస్తున్నారు రచయిత అయినటువంటి శివ్ బాబా రచనను రచిస్తున్నారు అనమాట బ్రహ్మ ముఖ వంశవళి ద్వారా మా పితాకే ఆపస్మే వాయి బెహన్ టెహరే అయితే మనం భగవంతుణ్ణి తల్లి తండ్రి అని భావిస్తున్నాము పరస్పరం ఏమవుతాము సోదర సోదరీలమవుతాము ఫిర్ వికారికీ దృష్టి హోనా సకే జబ్ ఆత్మ తో ఫిర్ పవిత్ర రహిణకి బాత్ బాబా చెప్తున్నారు పరస్పరం సోదర సోదరీలమీ కాబట్టి వికారి దృష్టి అనేది ఉండకూడదు ఎప్పుడైతే ఇంకా ఆత్మలము అని భావిస్తామో పవిత్రమైనటువంటి విషయం వచ్చేస్తుంది పరస్పరం కేవలం సోదరులు మాత్రమే సోదర సోదరి అనేది కూడా ఉండదు అని భావించినప్పుడు ఎప్పుడైతే బ్రహ్మాముఖ వంశావళి అని భావిస్తామో మనల్ని మనం అప్పుడు సోదర సోదరిలు అనే భావన వస్తుంది అంటున్నారు బాబా బాయి పెహన్కా సవాల్ హీ నెహి బాయి బాయి హోగే పాయింట్స్ బహుత్ అచ్చి సంజాయి జాతీహే ఆత్మ అనుకున్నప్పుడు ఇంకా సోదర సోదరి అనే విషయం లేదు అందరం సోదరులం అయిపోతాం ఒకేలా ఉంటాము ఒకే తండ్రి సంతానము కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా మంచిగా అర్థం చేసుకోవలసినటువంటివి పరంతు మాయా ఐసీ హే జో ఫట్ సే గిరా జుఫాన్ లగ్ హేతో జాడ్కే జాడ్ గిర్ పడతే హే సిర్ఫ్ ఏ బడాకా జాడ్ హోతా హె తుఫాన్మి కబి నహిత అయితే ఇవన్నీ అర్థం చేసుకోవలసినవే కానీ మాయా ఎలాంటిది అంటే పడేస్తూ ఉంటుంది డౌన్ చేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా చూడండి ఏమైనా తుఫాన్లు వచ్చినట్లయితే పెద్ద పెద్ద వృక్షాలు కూడా పడిపోతూ ఉంటాయి తుఫాన్ల కారణంగా కేవలం ఒక్క మర్రి వృక్షం మాత్రమే పడిపోదు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దానికి ఊడలు ఉంటాయి కదా దాని సహయోగంతో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట బాబా అర్థం చేయిస్తున్నారు ఎలా అయితే ఈ సృష్టి అనేది కూడా సమాప్తి కాదు అంటే అక్కడ ఆ మర్రి వృక్షం ఎలా అయితే పడిపోదో అలా ఈ సృష్టి అనేది కూడా సమాప్తి కాదు కానీ శిథిలావస్థకి వచ్చేస్తుంది డౌన్ పాల

ఇవన్నీ అర్థం చేసుకోవలసిన చాలా సహజాతి సహజమైన విషయాలు అంటున్నారు కేవలం గాయనం చేస్తారు తల్లి తండ్రి సర్వము మీరే అని ఇంతకు ముందు మీరు కూడా ఎంతో గాయనం చేసేవారు భక్తి చేసేవారు అది భక్తి మార్గము అంటున్నారు బాబా అంటే గాయనం వరకే కానీ దాని అర్థం కూడా తెలియదు ఉన్కే బాలక్ హేతో జరువు సుఖ్ సుఖనేరే దేతే హోంగే బాబా చెప్తున్నారు మనం పరమాత్మకి సంతానంగా అవుతున్నాము అంటే తప్పకుండా వారి నుండి సుఖము అనేది ప్రాప్తించేదే ఉంది ఏ కొయ్యన హీ జాన్తే ఏ మాత్ పితా బీహే టీచర్ బీహే గురువు బీహే ఇది ఎవరికీ తెలియదు వీరు తల్లి తండ్రి టీచర్ గురువు కూడా మహిమతో కర్తే హేనా తు మాత్పిత మహిమ చేస్తారు కదా తల్లి తండ్రి అని తో కొ बाई बहन हो गई फिर तुम विकार में क्यों जाते हो? मरी परस्परम सोदर सोदरी मरी विकारी दृष्टि हम फिर से उनके बालक बनते हैं और जानते हैं बल घर में रहते हैं परंतु याद उनको ही करते हैं अते मन वार्ता भले गृहस्थम ला बा चेयचु कदा ब्रह्मा की अवलाद आपस में बहन कहलाते हैं। औवलाते पोदर कहलाते भी, ब्रह्मा कुमार कुमार ब्रह्मा को भी रचने वाला है। ब्रह्म कुमार कुमार ब्रह्म रच्चे शिव बाबा मात पिता आखिर सुख देती है तल्ली ते वे सुखाने అబ్ సుఖ గనేరే పానే కేతా సే హోగ్ హే అయితే బాబా నుండి సుఖ ప్రాప్తి పొందడం కోసం మనం రాజయోగం నేర్చుకుంటున్నాము సుఖ సత్యుగమే హోతి హే బాబు స్వర్గ స్థాపన కర్తే హే ఉన్సే సుఖ గనేరే మిల్తీహే అయితే సుఖం యొక్క ప్రాప్తి సత్యుగంలో మనకి లభించేది ఉంది బాబా ఏదైతే స్వర్గ స్థాపన చేస్తున్నారో వారి నుండి సుఖమే లభించేది ఉంది జబ్ హమ్ దుఃఖమే హే తబ్ శిక్ష మిల్తీ మిల్తీహే ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ దుఃఖితులుగా అయిపోతామో శిక్షణ లభిస్తుంది సుఖమే జానీకి ఓ మాత్ మాత్పిత ఆఖర్ సుఖ్ దేతీహే బాబా సుఖంలోకి తీసుకు వెళ్ళడం కోసం వచ్చారనమాట బాబా సుఖదాత కదా

పరిచే చపానికి గోస్ట్ నే క్రైస్తుకో మారా ఇవన్నీ అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు గాడెవరు గాడి యొక్క సంతానం ఎవరు అని మరి ఆ గాడు ఎవరికి జన్మనిచ్చారు ఏమయ్యింది ఇంకా చెప్తారనమాట మేరీ అనేవారు కుమారి అని ఇంకా ఒక పాంప్లైంట్ కూడా ప్రింట్ అయ్యిందంట అందులో ఏం రాస్తారంటే గోస్ట్ క్రైస్తుని చంపేశారు హతమార్చేశారు అని అంటే గోస్ట్ ఇక్కడ ఎవరు అంటే పంచ వికారాల రూపి రావణుడు అంటున్నారు బాబా ఏ సమస్తే నహి హైకి గోస్ట్ నే కేసే మారా ఇది అయితే తెలీదు ఆ భూతము అనేది ఏ విధంగా మరణించేలా చేసింది గోస్ట్ హే పాంచ్ వికార రూపి రావణ్ భూతము అంటే ఐదు వికారాల రూపి రావణుడు న్సే ఇన్కో మారాహేతో ఉన్కో తరస్ పడతాహే భగవాన్నే ఐసి రచన రచి అయితే బాబా చెప్తున్నారు అనమాట అక్కడ భూతము వచ్చి క్రైస్తుని మరణించేలా చేసింది అని చెప్తారు వారిని చూసి అందరూ జాలి పడ్డారు కదా సిలువ వేయబడింది చాలా దుఃఖం అనుభవిస్తూ మరణించారు అని చెప్తారు అసలు భగవంతుడు ఎలాంటి రచన రచించారు అనే ఆలోచన తప్పకుండా వస్తుంది క్యూమ్ జో ఉన్కో గోష్ మరువాయాసే సృష్టి రచనే అసలు ఇలాంటి సృష్టిని ఎందుకు రచించారు భగవంతుడు భూతం వచ్చి ఈ విధంగా మరణించేలా చేసింది అంటే ఐదు వికారాలు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనే పంచ వికారాలు ఈ విధంగా డౌన్ చేసేసింది అనమాట మరి ఇలాంటి సృష్టినా పరమాత్మ రచించింది ఏమీ అర్థం చేసుకోరు ఎసే కిస్నే పచ్చా చపాయాత అబ్ ఉన్కో హమ్ లిఖక్తే హే అవో హమ్ ఆప్కో సంజాయి ఎవరైతే ఈ విధంగా పాంప్లైంట్ తయారు చేస్తారో వారికి మీరు అర్థం చేయించవచ్చు మీరు వచ్చినట్లయితే మేము మీకు చాలా క్లియర్గా అర్థం చేయిస్తాము అని అవో హమ్ ఆప్కో సంజాయే గోస్ట్ కిస్కోత గోస్ట్ అని ఎవర్ని అంటారు ఐదు వికారాల రూపి భూతము అని ఎవరిని అంటారు అనేది మేము మీకు చెప్తాము అని మీరు చెప్పొచ్చు అంటున్నారు గాంధీకో కిస్నే మారా క్రోధ మరి గాంధీని ఎవరు మరణించేలా చేస్తారు ఎవరు చంపారు క్రోధము కదా క్రోధ్ గోయా గోస్ట్ రూపి రావణ్నే మారా అంటే క్రోధము అంటే భూతము రూపి రావణుడు అంటున్నారు ఏ రాజహి రావణ్ గోస్ట్ కాహే మరి ఈ రాజ్యమే రావణ యొక్క భూతాలతో కూడుకున్నటువంటి రాజ్యం ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఐదు భూతాలు ఉన్నాయి అంటున్నారు బాబా వాటితో పాటు వాటి యొక్క పిల్ల పాపలు చాలా ఉన్నాయి ఈర్ష ద్వేషం కపటం పరంతు రావణ్ హే ఏ జాంతే కానీ రావణుడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు గోస్ట్ ఉ రాజ్ చల్ రికారాలు అయితే అందరిలో ఉన్నాయి వారి రాజ్యమే నడుస్తుంది కదా సిర్ఫ్ క్రోధకా బూత్ నే సబ్ వికారా బూత్ హే కేవలం కోపం మాత్రమే కాదు ఎన్నో వికారాలు అనే భూతాలు ఉన్నాయి జేసే ఓ లో చపాతే బాబా అటెన్షన్ దేతి ఏ రాజహి అసలు గోస్ట్ కా అక్కడ ఏవేవో తయారు చేస్తూ ఉంటారు పుస్తకాలు కని బాబా ఇక్కడ అటెన్షన్ కాలేసి నారు ఈ రాజ్యమే అసురి వికారాల రాజ్యం అస్య తుమ్ బచ్చోమ్ కో బి అటెన్షన్ దే సంజాతే హే యుక్త్యం నికల్నే చాహయే పిల్లలైనా మీరు కూడా అటెన్షన్ పెట్టి ఇతర్లకి అర్థం చేంజ్ చేయించాలి యుక్తుల రచistu ఉండండి tum jante ho baba eh jo knowledge deti hai eh sab dharm walon ke liye hai పిల్లలైనా మీకు తెలుసు బాబా ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో అది అన్ని ధర్మాల వారి కోసం బాకీ సబ్కా బుద్ధియోగ్ ఉస్ బాబ్సే టూటా హువాహే కానీ వాస్తవానికి అందరి బుద్ధియోగం బాబాతో తెగిపోయి ఉంది సత్యంగా లేదు అంటున్నారు బాబా గోస్ట్ బుద్ధి బుద్ధియోగ్ లాగానే నెహీ దేతీహే ఈ వికారాలు ఉన్నాయి చూడండి భూతాలు అసలు బుద్ధి యోగం పెట్టుకోనివ్వదు అనమాట జోడించనివ్వదు అరి బుద్ధియోగ్ తోడ్దేతీహే ఏదో కాస్తో కోస్తో ఉంది అంటే అది కూడా తొలగించేలా చేసేస్తూ ఉంటుంది బాబా ఆకర్ గోస్ట్ పర్ జీత్ పెహ్నాతే హే కల్ దునియా మీ రిద్ది సిద్ధి వాళ్ళే బహుతే హే బాబా వచ్చి ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో భూతాలను వదిలింప చేస్తున్నారు వాటిపైన విజయం పొందేలా చేస్తున్నారు అనమాట ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రపంచంలో రిద్దులు సిద్ధులు మంత్ర తంత్రాలు నడుస్తూ ఉన్నాయి ఏక్ దో కో దుఃఖేహే ఏ హి గోష్ఠింకి దునియా ఒకరికొకరు దుఃఖాన్ని చుపుచ్చుకుంటూ ఉంటారు ఇది ఉన్నదే దెయ్యాల ప్రపంచం భూతాల ప్రపంచము అంటున్నారు బాబా కామ రూపి వికార హేతో ఏక్దోకో ఆది మధ్య దుఃఖ్ దేతీహే ఒకవేళ ఎవరిలో అయినా కామ రూపీ వికారం ఉంది అంటే ఒకరికొకరు ఆది మధ్య అంత్యం దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు ఏక్దోకో దుఃఖేనా గోష్ హే బాబా చెప్తున్నారు ఒకరికి ఒకరు దుఃఖాన్ని ఇచ్చుకోవడము అంటే ఇది దెయ్యం చేసే పని భూతాలు చేసే పని అంటున్నారు బాబా సతయుగమే గోష్ హోతానేహి సత్యుగంలో అయితే భూతాలు ఉండవు బైబిల్ మే చలా ఆతా హే రావణ్ గోస్ట్ ఈ గోస్ట్ అనే పదం లో ఉంటుంది అంటున్నారు బాబా రావణుడు అంటేనే గోస్ట్ భూతం రామరాజ్ మే గోస్ట్ హోతాహి నహి జై కార్ హో జాతీహే మరి రామరాజ్యంలో వికారాలు ఉంటాయా భూతాలు ఉండనే ఉండవు అంటున్నారు అక్కడ జై జయకారాలు జరుగుతాయి అంటే ఈ దెయ్యాల పైన మనం విజయం పొందేస్తాము అనమాట వహ సుఖ గనేరే హోతి హే తో శివాయన మహా అచ్చాహేనా గీత్ బౌత్ అచ్చా హే శివ్ హే మాత్ పిత బ్రహ్మ విష్ణు శంకర్ కో మాత్ మాత్పిత కహెంగే బాబా అర్థం చేయిస్తున్నారు మీరు ఎంతో సుఖాన్ని పొందేది ఉంది సత్యయుగంలో చూడండి శివాయన మహా అనే పాట ఎంత బాగుంటుంది శివుడు అంటేనే తల్లి తండ్రి సర్వము బ్రహ్మ విష్ణు శంకరుల్ని తల్లి తండ్రి అని సంబోధిస్తారా శివ కోహి ఫాదర్ కహేగేడం బ్రహ్మ సరస్వతి నా శివుడు అంటే పరమాత్మ తండ్రి ఏడం ఏ బ్రహ్మ సరస్వతి ఇక్కడే ఉంటారు కదా వహ సిర్ గాడ్ ఫాదర్ కో ప్రార్థనా కతి ఓ గాడ్ ఫాదర్ భారత్ మా పితాక గావ్ హే ఉన్ కమ యహాహే బాబా చెప్తున్నారు విశేషంగా అందరూ ఆ గాడ్ ఫాదర్ నే ప్రార్థిస్తూ ఉంటారు కదా స్మృతి చేస్తూ ఉంటారు ఓ గాడ్ అని పిలుస్తూ ఉంటారు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు విశేషంగా ఈ భారతదేశం పరమాత్మ యొక్క జన్మస్థానము అనమాట వారి జన్మ అయితే ఇక్కడే జరిగింది తో సంజాయా హే తుమ్ మా పితా గాతే హోతో ఆపస్మి బాయి బెహన్ టెహరే మరి మీరు పరమాత్మను తల్లి తండ్రి అని సంబోధించినప్పుడు పరస్పరం ఏమవుతారు సోదర సోదరిలు అవుతారు కదా ప్రజాపిత బ్రహ్మనే అడాప్ట్ కియా ఏ జో ఇతని బ్రహ్మ కుమార్ కుమారి యామ్ బనే శివ్ బాబా అడాప్ట్ కరాతే కరా జాతీహే ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనం దత్తత అయ్యాము అనమాట శివ్ బాబాకు ్రహ్మ కుమార్ కుమారీస్ గా పిలువబడుతున్నాం శివుడే వచ్చి మనల్ని దత్త తీసుకుంటున్నారు నయీ సృష్టి బ్రహ్మ ద్వారా హి రచీ జాతి కొత్త సృష్టి అనేది బ్రహ్మ ద్వారానే రచించబడుతుంది సంజానికి బహుత్ యుక్తియాంహే ఎవరికైనా అర్థం చేయించడానికి చాలా మంచి యుక్తులు ఉన్నాయి పరంతు పూరా సంజాతే నహిహే కానీ పూర్తిగా అర్థం చేసుకోరు బాబానే బహుత్ భార సంజాయాహే ఏ శివాయన మహాగీత్ బజాకర్ జహా తహా సంజావో బాబాయ్ అయితే ఎంతగానో అర్థం చేయించారు ఈ శివాయన మహా అనే పాట వేసి మీరు ఎక్కడెక్కడైనా అర్థం చేయించవచ్చు మా పితాకే బాలకేసే హే మనం ఆ తల్లి తండ్రికి పిల్లలుగా ఎలా అయ్యాము అనేది అర్థం చేయించండి ఇందులో అంతా మీనింగ్ వచ్చేస్తుంది శివాయన మహా అనే పాటలో బాబాయ్ సంజాతే హే బ్రహ్మ ద్వారా నయీ దునియాకి స్థాపన కీర్తి అబ్ కలి యొక్క హే ఫిర్సే స్థాపన కర్రీ హే బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి యొక్క స్థాపన ఈ కలియుగము అనేది అంతిమ స్టేజ్ కి వచ్చేసింది బుద్ధి మే ధారణ కర్నా హే ఏ బడి సహజ్ హే బుద్ధిలో మంచిగా ధారణ చేసుకోవాలి ఈ నాలెజ్ ఉంది చూడండి చాలా ఉన్నతమైనది మరియు సహజమైనది మాయాకే తుఫాన్ యోగ్ మే టెహర్తే నహి దేతీహే బుద్ధి చాక్రిత్ హోజాతీహే నహితో సంజానా బహుత్ హే మాయా తుఫాన్ లో యోగంలో ఉండనివ్వవు బుద్ధిని భ్రమించేలా చేస్తూ ఉంటాయన్నమాట లేదంటే చాలా ఈజీ ఇది అర్థం చేసుకోవడము అంటున్నారు బాబా పేలే సంజానా చాయే రచయిత ఏకహే ఒన్ కు సబ్ ఫదర్ కేతిహే మొదట ఇది అర్థం చేయించాలి మనము రచయిత ఒక్కరే వారినే మనం అందరం కూడా తండ్రి అని అంటున్నాము ఓ నిరాకార్ జనన్ మరణ్ రహిత్ బ్రహ్మ విష్ణు శంకర్కో సూక్ష్మ చోలాహే వారు నిరాకారుడు జనన మరణ రహితుడు బ్రహ్మ విష్ణు శంకరులకైతే సూక్ష్మ దేహము ఉంది సౌరసి జన్ మనుష్ భోగతిహి మూలవతన్ మేతో నహి భోగి ఎనభై నాలుగు జన్మలు మానవులు తీసుకుంటారు ఇక్కడే ఏ సృష్టిపైనే సూక్ష్మవతనంలో అయితే కాదు తుమ్ జాన్తే హో హమ్ మాత్ పితాకే నయే బచ్చే హే పిల్లలైన మీకు తెలుసు మనము మాత్ పితలకు అంటే తల్లిదండ్రులకు కొత్త సంతానము బాబా వచ్చి కొత్తగా మనల్ని తమ వారిగా చేసుకున్నారు దత్త తీసుకున్నారు బాబానే హమ్ కో అడాప్ట్ కియా హే బ్రహ్మాకోతో భుజ బహుత్ హే చూపిస్తారు కదా బ్రహ్మకి ఎన్నో భుజాలు ఉన్నట్లు బాబా వచ్చి ఈ సమయంలో మనల్ని అడాప్షన్ చేసుకున్నారు అర్థతో కొంచు నహి సమస్తే ఎందుకు ఆ భుజాలు చూపించారు బ్రహ్మ యొక్క చేతిలో వేద శాస్త్రాలు ఎందుకు చూపించారు దీని అర్థమైతే ఎవ్వరికీ తెలియదు శివ బాబా బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాల సారాంశం తెలియజేస్తున్నారు శివ బాబా బ్రహ్మ ద్వారా మనల్ని దత్త తీసుకున్నారు దానికి గుర్తుగానే వేల భుజాలను చూపిస్తారు జోబీ చిత్ర ఆది నికల్తేస్త్రికల్తేసభి డ్రామా కే ఊపర్ ఆధార రక్షణ పడతా హే బ్రహ్మ కాక్తి शुरू होता హోతా బాబా చెప్తున్నారు ఏవైతే వేదాలు శాస్త్రాలు తయారు చేస్తూ ఉన్నారో డ్రామా అనుసారంగా తయారు చేయబడుతున్నాయి అంటున్నారు బాబా యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి అని గాయనం ఉంది కదా బ్రహ్మ పగలు గడిచిపోయింది ఇప్పుడు బ్రహ్మ రాత్రి నడుస్తుంది కూడా ఫాస్ట్ అయిపోతుంది అంటున్నారు సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా ఏ రాజయోగ్ బాబాహి ఆకర్షిక్లాతే ఏ స్మృతి మీ రెహనా చాహియే రాజయోగం బాబా వచ్చి మనకి నేర్పిస్తున్నారు బాబా స్మృతి చేయాలి కేతిహెనా అప్ గోడ్తో నషా చెడే పరంతు బుద్ధి కా యోగ్ చాహియే కే సాత్ బాబా చెప్తారు మీ విశేషతల యొక్క నష ప్రతి ఒక్కరికి ఉండాలి ఎవరి సంతానము ఏమి పొందుతున్నాము బాబా వారిగా అయ్యి ఎంతటి భాగ్యాన్ని జమా చేసుకున్నాము ఈ నష అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి కానీ ఈ మాయ ఉంది చూడండి యోగం నిల్వనివ్వదు అంటున్నారు బాబా బాబా కేతో బహుత్వం కా బుద్ధియోగ లకా హీ దునియాకే మిత్ర సంబంధి ఆది తరఫ్ ఏ దేహాభిమాన్ పసేరేతి హా భలే బాబాతో పాటు ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది బుద్ధియోగం ఉందంట జోడించబడి మళ్ళీ ఎప్పుడైతే పాత ప్రపంచపు మిత్ర సంబంధికులు గుర్తొస్తారో అప్పుడు అటువైపు వెళ్ళిపోతుంది బాబాతో బుద్ధియోగం తెగిపోతుంది అంటున్నారు దేహాభిమానంలో చిక్కుకుపోతారనమాట తోడా బిమారీ హోతిహైతో మరపడితే కొద్దిగా ఏదైనా అనారోగ్యం కలిగినా చాలా విసుగు చెందుతారు అంటున్నారు బాబా అరే యోగమే రెహెంగేతో దర్ద బి కమ్ హోజాయంగే బాబా చెప్తున్నారు మీరు యోగంలో ఉన్నట్లయితే ఆ అనారోగ్యపు బాధ కూడా తగ్గిపోతుంది అంటున్నారు బాబా యోగ్ బిమారి కేసే చోటే ఒకవేళ యోగమే లేదు అంటే రోగం ఎలా తగ్గుతుంది చెప్పండి మా పితన బే వహి సబ్సే పేలే పతి బే ఉంది బాబా చెప్తున్నారు యోగము అనేది సర్వశ్రేష్టమైనటువంటిది యోగం లేదు అంటే రోగం ఎలా తగ్గుతుంది ఆలోచించండి యోగముందా ఆ మీకు మీరే చెక్ చేసుకోవాలి అంటున్నారు ఈ తల్లి తండ్రి ఉన్నారు చూడండి మమ్మ బాబా పావనంగా అవ్వాల్సే ఉంది కదా వారు కూడా పురుషార్థం చేయాలి వారే మొట్టమొదట పావనంగా ఉండేవారు సర్వశ్రేష్టంగా ఉండేవారు వారే ఇప్పుడు పతితంగా అయిపోయారు అనమాట మరి వారు కూడా కర్మ భోగాన్ని అనుభవించవలసిందే అంటున్నారు మమ్మ బాబాలు కూడా పరంతు యోగ్మే రెహనే కారణ్ बीमारी हट जाती है कानी एंत अद्भुत अंटे मम्मा बाबाल के अनुभव योगमलो उन्न कारणंगा रोगम कूडा समाप्ति अयिपोयेदि आ रोगम योक्क बाध तेलिसेदि कादु अन्नमाट नहीं तो उनकी भोगना सबसे जास्ती है परंतु योग बल से दुख दूर हो जाती है और बहुत खुशी में रहती है లేదంటే అందరూ అనుభవించవలసిందే కదా యోగంలో ఉండబట్టి ఆ పెయిన్ అనేది తెలియదు బాధ అనేది అనుభవించడం అనుభవించడం వీలు కాదు అంటున్నారు బాబా అంటే ఆ బాధ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో సంతోషంలోకి మారిపోతుందంట ఖుషీ ఖుషీగా ఆ బాధను అనుభవించడం జరుగుతుంది లేదు అంటే ఆ కర్మభోగం అనుభవించడం ఎంత కష్టం చెప్పండి చిన్న చిన్న రోగాల ఇది రోగాల ప్రపంచం కాబట్టి మా అమ్మ బాబాలు కూడా ఎన్నో ఆ అనుభవించవలసి వచ్చిందనమాట రోగాలకి సంబంధించి యోగ బలం ద్వారా దుఃఖాలు కూడా దూరం అయిపోతాయి ఖుషీలో ఉండగలరు బాబా సే హం స్వర్గకే సుఖ్ గనేరే లేతి హే బహుత్ బచ్చే హే జో బిమారీ మే ఏదం మూర్ఛి హోజాతీహే బాబా సుఖ గని ఇవ్వడం కోసం వచ్చారు స్వర్గంలో అయితే దుఃఖం అనేది ఏంటో తెలియదు బాధలంటే ఏంటో తెలియదు అలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతారు బాబా చాలా మంది పిల్లలు ఉన్నారంట అనారోగ్యం కలిగిందంటే చాలా మూర్చతలు అయిపోతారు మాకే రావాలా అనే నీరసం పట్టేసుకుంటుంది అనమాట అంటే ఆ అనారోగ్య నీరసం కంటే కూడా మనస్సు చిన్నబుచ్చుకుంటారు చూడండి మాకు రోగం వచ్చేస్తుంది రోగం వచ్చేస్తుంది అనే ఆలోచన అది ఇంకా డౌన్ చేసేస్తుంది మూర్ఛితుల్ని చేసేస్తుంది అంటున్నారు బాబా ఇంకా మేల్కోమన్నా అన్నమాట అంతగా చింతలో చిక్కుకుపోతారు చిక్కుపోతారు అంటున్నారు సమస్తే हैं ఏ దేహ लटकते లటక్తే हैं अपने को आत्मा సమస్తే నహి అలాంటి వారిని చూసి ఏమని అర్థం చేసుకోవడం జరుగుతుందంటే వీళ్ళు దేహ అభిమానంలో వేలాడుతూ ఉన్నారు తమని తాము ఆత్మాని భావించటం లేదు అని సారా దీన్ దేహమే ధ్యాన్ హే మొత్తం రోజంతా దేహం పైనే గమనిక ఉంటుంది చేసే మరే పడే అంటే అలాంటి వారు మరణించిన వారితో సమానం అంటే దేహం యొక్క భ్రాంతి ఎక్కువ కలుగుతుంది అంటే శవాలు అంటున్నారు బాబా బాబా కిలాతే గబ్రే ఉఠాయి జ్ఞానికి జ్ఞానికి బుల్బుల్ బన్నాహే బాబా వచ్చి ఆ శవాల నుండి మేల్కొల్పుతున్నారు అనమాట శవాలుగా పడి ఉన్నటువంటి మనల్ని మేల్కొల్పుతున్నారు బాబా జ్ఞానం యొక్క జల్లును జల్లుతున్నారు వర్షింప చేస్తున్నారు జ్ఞానం యొక్క వర్షాన్ని వర్షింప చేస్తున్నారు ఇంకా జ్ఞానం యొక్క పిచ్చుకలుగా చేసేసారు మనల్ని చోటే బియోంకో కడాకియా హే మే చోటే బచ్చే మాత్ పితాక షో కర్తే హేనా ఇక్కడ చిన్న పిల్లల్ని ముందు పెట్టడం జరిగింది కుమారీలు సాహసం చేసి చూపించాలి అంటున్నారు బాబా అంటే బయట ప్రపంచంలో కూడా పిల్లలే తమ తల్లి తండ్రి యొక్క పేరుని ప్రఖ్యాతి చేయాలి అంటారు కదా లోక్ పర్లోక్ లోక్ సదేవ్ హోతా హేనా ఏబి తుమ్ దేకేంగే ఛోటీ బియా మా బాప్ కో జ్ఞాన్ దేగి అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క అంటే తమ తల్లి తండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతి చేస్తారు గర్వపడేలా చేస్తారు అని భావించడం జరుగుతుంది ఇక్కడ కూడా బాబా కుమారీల్ని ముందు పెట్టడం జరిగింది కుమారీలకి విశేషంగా జ్ఞానం ఇచ్చారు బాబా వచ్చి కా మాన్ హోతా హేనా కుమారీకో సబ్ నమన్ కర్తే హే కుమారీలకు చాలా గౌరవం ఉంటుంది అందరూ నమస్కరిస్తారు శివ శక్తి సేనామే సబ్ కుమారితా ఏ బిహే పరంతో కుమారి శివశక్తి సైన్యంలో అందరూ కుమారీలే హా భలే మాతలు కూడా ఉన్నారు ఇక్కడ కాని వారు కూడా పవిత్రంగా ఉన్న కారణంగా కుమారీలుగా పిలువబడతారు అంటున్నారు బాబా చోటి బచియాం బడోంకా షో కర్తే హే చిన్న పిల్లలు పెద్ద వారి యొక్క పేరుని ప్రఖ్యాతి చేస్తారు పోయి అచ్చి బియామ్ హే పరంతో మోహే కొంతమంది చాలా మంచి కుమారీలు ఉన్నారంట కానీ మోహం చాలా ఉంది అంటున్నారు ఓ సత్యనాశ్ కరదేతా హే ఆ మోహం తక్కువేమీ కాదు సత్యనాశనం చేసేస్తుంది మోహ బడా ఖరాబ్ హే బందర్ బందరి మనా జాన్తే హో బందరి మే కితనా మోహ్ హోతా మోహం చాలా చెడ్డది డౌన్ చేసేస్తుంది అంటున్నారు ఏ విధంగా కోతి యొక్క ఉదాహరణ చెప్తారు కదా బాబా కోతికి చాలా మోహం ఉంటుందంట తమ పిల్ల చనిపోయినా వదిలిపెట్టదంట అవి ఎండిపోయి చర్మం ఓడిపోతూ ఉంటుంది ఎముకలు రాలిపోతూ ఉంటాయి అయినా వదిలిపెట్టదనమాట అంత మోహం ఉంటుంది ఇక్కడ కూడా కొంతమందికి అలా మోహం ఉంటుంది అంటున్నారు మోహం కూడా ఒక భూతం బాప్సే భేము కరిదే బాబా నుండి ముఖం తిప్పేస్తుంది అనమాట మోహం ఉన్నట్లయితే ఇన్సేహి అక్షర్ మిల్తీహి మాత్పిత వాస్తవమే మందిర్మే రాధే కృష్ణ దిఖాతే హే కృష్ణ కే సాత్ రాధే కాీతా మేహే నేహే బాబా చెప్తున్నారు అనమాట ఇక్కడ కూడా ఆ మనము బాబా మరియు మమ్మాల యొక్క పేరుని ప్రఖ్యాతి చేయాలి ముందుకు రావాలి అంటున్నారు బాబా చూడండి అక్కడ మందిరంలో రాధాకృష్ణుల్ని చూపిస్తారన్నమాట రాధాకృష్ణుల మందిరంలో కానీ గీతలో కృష్ణుడి యొక్క మహిమ చాలా ఉంది రాధ యొక్క మహిమ లేదు అంటున్నారు శ్రీకృష్ణకి మహిమ అలగ్ హే సర్వగుణ సంపన్ సులకల సంపన్ సంపూ నిర్వికారి పరమాత్మకి మహిమ అలగ్హే శ్రీకృష్ణుడు యొక్క మహిమ ఆ గీత వినిపించింది కృష్ణుడు కాదు అంటున్నారు బాబా మరి గీత వినిపించినప్పుడు రాధ ఏమయ్యారు రాధ కోసం ఎందుకు చెప్పబడలేదు అందుకు బాబా చెప్తున్నారు నిరాకార పరంపిత పరమాత్మ వినిపించినటువంటిది గీత అనమాట పూర్తిగా నిరాకార పరమాత్మ యొక్క మహిమ వేరు శ్రీకృష్ణుడి యొక్క మహిమ వేరు శ్రీకృష్ణుడు కోసం ఏమని చెప్తారు సర్వగుణ సంపన్నుడు సోల కళ అంటే పదహారు కళ సంపూర్ణుడు సంపూర్ణ నిర్వీకారుడు అని మహిమ చేస్తారు శివుకి ఆరతి మీ బహుత్ మహిమ కర్తేహి శివ మందిరాలలో శివ హారతి ఇస్తారనమాట चला महिम पर ही समस्ते का दर्थतेमी पूजा करते करते तक पूज चेस्त अलसीपोर तुम जानते हो मम्मा बाबा और हम ब्राह्मण सबसे పూజారి బనేహే అభిఫీర్ ఆకర్ బ్రాహ్మణ్ బనేహే పిల్లలైన మీకు తెలుసు మమ్మ బాబా మరియు బ్రాహ్మణులు అందరికంటే ఎక్కువ పూజారులు అయిపోయారు అనమాట భక్తులు అయిపోయారు ఇప్పుడు మళ్ళీ మనం బ్రాహ్మణులం బ్రాహ్మణులమయ్యాము మే బి నెంబర్ వార్హే కర్మపా కర్మకా భోగ హోతా హైనా ఉన్కో యోగ్ సే హే అంటే అందులో కూడా నెంబర్ వారే ఉన్నారు అంటున్నారు బాబా కర్మ భోగము అనేది ఉంటుంది तपनेसा प्रति का अभी योग तुवाली देह अभिमा को तोड़ना है बाबा को याद कर बहुत खुशी में रहना रेहना देह अभिमा त्लग तो बाबा ने स्मृति चेस्ट चला खुशी पिता से हमको सुख गनेरे मिलती हे बाबा से वर्षा मिलता है। बाबा नुंडी मन की सुख गनी ली हम्म संपूर्ण वारसत्व बाबा ने हमारा ాబా నే लिया है बाबा तो इस రథ की ఖాతరీ करेंगे ఈ బ్రహ్మ బాబా అనుకుంటూ ఉంటారంట నా రథాన్ని శివ బాబా తీసుకున్నారు తమదిగా చేసుకున్నారు ఈ రథం యొక్క సంభాలను కూడా చేస్తూ ఉంటారు పేలేతో సంజాయాత మే ఆత్మా ఇస్ రథ్ కోలాతాహం ఇంతకు ముందు అంటే స్టార్టింగ్ లో బాబా చాలా ప్రాక్టీస్ చేసేవారంట బాబా నేను ఆత్మను ఈ రథానికి తినిపిస్తున్నాను అంటే శివ బాబా ఎలా అయితే నేను లోన్కి తీసుకున్నాను ఈ రథాన్ని భావించేవారో నిమిత్త మాత్రంగా బాబా కూడా అదే ప్రాక్టీస్ చేసేవారంట ఎందుకంటే ఆత్మ వేరు శరీరం వేరు కదా నేను ఆత్మను ఈ బ్రుకుటి మధ్యలో విరాజమానమై ఉన్నాను ఈ శరీరానికి పాలన చేస్తున్నాను తినిపిస్తున్నాను అనే అభ్యాసం చేసేవారు అక్కరింగి ఇంకనే వాళ్ళ ఓహే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేదంట ఈ రథానికి తినిపించేవారు శివ కూడా అని बाबा भी हमको किलाते हैं हम भी बाबा को किलाते नी बास्ा बा तिपे हम भी बाबा खुद कहते हैं मैं बहुत जन्मों के अंत के जन्म में प्रवेश करता हूं शिव बाबा कोड़ा स्वयं अना कदा ननेक जन्म अंतिम समय लरीर लगी प्रवेशाना ये अपने जन्म को नहीं जानते ब्रह्म बाबा की तम जन्म कोसमु మే జాన్త నాకు తెలుసు అందుకే నేను అందరికీ అర్థం చేయిస్తున్నాను అని శివ్ బాబా అంటారు తుమ్ కేతే హో బాబా ఫిర్ హో జ్ఞాన్ దే రహిహే ఇన్ ద్వారా మీరందరూ ఏమంటారు శివ బాబా మళ్ళీ మాకు జ్ఞానం ఇస్తున్నారు ఈ బ్రహ్మ ద్వారా అని వర్షాలేనా సత్యుగమే సతయుగమేతో రాజా ప్రజా ఆది సబ్ హే సుఖీ మరి వారసత్వం పొందేది సత్యుగానికి కదా సత్యుగంలో రాజా ప్రజ అందరూ ఉంటారు అందరూ సుఖ సుఖాన్ని పొందుతారు సుఖీలుగానే ఉంటారు పురుషాద్కర్ణ హే బాప్సి పురా వర్షాలు లేనేక మరి పురుషార్థం చేయవలసింది ఎక్కడే పూర్తి వారసత్వం పొందడం కోసం ఒకవేళ ఇప్పుడు మీరు వారసత్వం పొందటం లేదు అంటే కల్ప కల్పం మిస్ అయిపోతారు చూసుకోండి అంటున్నారు బాబా ఇతనా ఊంఛ పానహి సఖేంగే మంచిగా పురుషార్థం చేయటం లేదు అంటే ఉన్నతమైన పదవి పొందలేరు జన్మ జన్మాంతరికి బాజీ హే ఇది జన్మ జన్మాంతరాల యొక్క విషయం తో కితనా శ్రీమత్ పరచల్న చాయే మరి ఎంతగా శ్రీమతం పైన నడవాలి కల్ప కల్పకే లియ పడాయి హే ఇది కల్ప కల్పాంతరాల యొక్క చదువు ఇస్మే బహు ధ్యాన్ రత్నా పడే కాబట్టి ఇందులో చాలా గమనికతో చదువుకోవాలి తో చదువుకోవాలి అంటున్నారు బాబా సాత్ రోజు లక్ష లేలో ఫిర్ మురళి గర్మే బి పడి సతే హు బ అమెరికా ఆదికే తరఫు చెలేజావో తోబీ బాప్సే వర్ష లే సత్తే ఏడు రోజుల లక్ష్యంతో కోర్స్ తీసుకోండి మీరు ఒకవేళ డైలీ రాలేకపోతే ఇంట్లో కూర్చొని అయినా చదువుకోవచ్చు అమెరికా వెళ్ళిపోవలసి ఉంటే అక్కడికి వెళ్ళిపోయినా సరే మీరు చదువుకోవచ్చు వారసత్వం పొందొచ్చు అంటున్నారు బాబా సరి ఏక్ హప్తా धारण करके जाओ केवलम धारण कान पान की दिक्कत होती है परंतु ऐसे बहुत चीजें बनती है डबल रोटी से जाम मुराब आदि का खा सकते हो आदम आदत पड़ जाएगा ना फिर और कोई चीज आदि अच्छी नहीं लगेगी बाबा चुपनार्मा ఒకవేళ అటు ఇటు వెళ్ళవలసి వచ్చినప్పుడు మీరు ధారణ చెయ్యాలి అనుకుంటారు కానీ తినే తాగేది కొంచెం ఇబ్బంది కలగవచ్చు మీకు గా అవ్వచ్చు మరి ఏం చేస్తారు అలాంటప్పుడు మీకు ఏది లభిస్తే అందులోనే సంతృప్తి అవ్వండి అంటున్నారు బాబా అంటే రెండు రొట్టెలు లభించినా ఎంతో ఖుషి అవ్వచ్చు అన్ని రకాలు తినాలి అనేది ఏమి లేదు కదా ఈ పొట్టకి ఏమి కావాలి చెప్పండి రెండు రొట్టెలు అయితే సరిపోతుంది అంటున్నారు బాబా రెండు రొట్టెలతో కూడా ఎంతో సంతృప్తి చెందేవారు ఉన్నారు ఒకవేళ మీరు బాబా స్మృతిలో స్వీకరించినట్లయితే తప్పనిసరిగా ఖుషి అవుతారు అంటున్నారు బాబా అందులోనే ఎంతో తృప్తి అనేది కలుగుతుంది అంటున్నారు అది అయిపోతుంది అనమాట అవి తినాలి ఇవి తినాలి అనే కోరిక అనేది కలగదు ఎందుకంటే మనకి అన్ని రకాలు లభించకపోవచ్చు ఒక నియమబద్ధంగా నడుచుకోవాలి అన్నప్పుడు అన్ని రకాలు మనం తినలేకపోవచ్చు అలాంటప్పుడు బాబా ఈ శక్తి అనేది ఉంటుంది కదా ధారణ చెయ్యాలి అనేటటువంటి ఒక శుద్ధమైన ఆలోచన ఆ రెండే రొట్టెల్లోనే అనేక రుచుల్ని కలిగించే విధంగా ఉంటుంది అనమాట అలా చేసేస్తారు బాబా ఏదో గులాబ్ జామ్ తిన్నట్లు ఏదో మధురమైనటువంటివి తిన్నట్లు అనిపిస్తుంది అనమాట ఆ రొట్టెల్లోనే మనకి ఆ అనుభూతి కలుగుతుంది ఫిర్ అయి చీజ్ అచ్చి నయ్యి లెగేకి ఇంకే వస్తువులు మంచిగా అనిపించవు మనకి తుమ్ సబ్ భగవాన్ కే బచ్చే హో మీ బాయి హన్ హో మీరందరూ భగవంతుని యొక్క సంతానము పరస్పరం సోదర సోదరీలు బ్రహ్మకే బచ్చేబీ బాయి బెహన్ హో బ్రహ్మ యొక్క సంతానము అయినటువంటి మీరు కూడా సోదర సోదరీలు గృహస్థమే రెహితే బాయి బెహన్ హోక రెహితే తప్తో పవిత్ర రహింగే గృహస్థ వ్యవహారంలో ఉంటూ సోదర సోదరీలుగా భావించండి అప్పుడే పవిత్రంగా ఉండగలరు అంటున్నారు బాబా హే బహుత్ సహజ్ ఇది అయితే चला इजी अच्छा मीठे मीठे से केला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सर पहले पॉइंट ज्ञान की बुलबुल बुल बन ज्ञान की टिकलू टिकलू कर सबको कब्र से निकालना है मात पिता का शो करना है मदरटी पॉइंट ज्ञानम यक्क पक्षुल वाले आई पिचकल अंटार कदा ज्ञान अप पिचकल आई सर्वलकु జ్ఞానం అనేది అందిస్తూ ఉండండి అంటున్నారు చిలకరించడం అనమాట కథ చెప్తారు కదా పిచ్చుకలు సాగరాన్నే మింగేసాయి తాగేసాయి అని అలా మీరు కూడా జ్ఞాన వర్షాన్ని చిలకరిస్తూ ఉండండి జ్ఞానపు జల్లులను చిలకరిస్తూ ఉండండి అంటున్నారు జ్ఞానపు పిచ్చుకలుగా అయి జ్ఞానపు జల్లులను చిలకరిస్తూ ఉండండి అలా చిలకరిస్తూ చిలకరిస్తూ శవాలుగా పడి ఉన్న వారిని మేలుకొల్పాలన్నమాట దేహ భ్రాంతిలో వేలాడుతూ ఉన్నారు అందరూ అంటే మరణించిన వారిగా అయిపోయారు అంటున్నారు అంటారు కదా భగవంతుడు వచ్చి శవాలుగా ఉన్నవారిని మేలుకొల్పుతారు అని ఆ బాధ్యత ఇప్పుడు బాబా మనకి అప్పగించారు కాబట్టి జ్ఞానపు జల్లులు జల్లుతూ శవాలుగా పడి ఉన్న వారిని మెల్కొల్పండి దీని ద్వారా తల్లి తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతి అవుతుంది మనం చేసే ఈ కర్తవ్యంతో బాబా మమ్మాల పేరు ప్రఖ్యాతి అవుతుంది దుస్రా अपने अंदर कोई भी बूत प्रवेश होने नहीं देना है मोह का बूत भी सत्यनाश कर देता है इसीलिए बचाना है एक बाप से बुद्धि योग लगाना हैूताल प्रवेश की ఏ భూతాలను ప్రవేశించనివ్వకండి ఈ మోహము అనే భూతం కూడా సత్యనాశనం చేస్తుంది కాబట్టి భూతాల నుండి రక్షించబడండి రక్షించుకోవాలి ఒక్క బాబాతోనే బుద్ధి యోగం జోడించాలి మీలోకి భూతాలను ప్రవేశించనివ్వకండి మోహం అనే భూతం కూడా సత్యనాశనం చేస్తుంది కాబట్టి భూతాలతో భూతాలతో జాగ్రత్త రక్షించుకోవాలి ఒక్క బాబాతోనే బుద్ధియోగం జోడించండి వరదాన్ బేహద్కి అధికారికి స్మృతి ద్వారా అపార ఖుషిమే రహనే వాళ్ళే సదా నిశ్చింతభవం అనంతమైన అధికారపు స్మృతి ద్వారా అపారమైన సంతోషంలో ఉండే సదా నిశ్చింత భవ అనంతమైన అధికారం యొక్క స్మృతి ద్వారా అపారమైన ఖుషిలో ఉండే సదా నిశ్చింతభవ ఆస్ కల్ దునియా కిసికు రివాయి అధికారితో కితని మెహనత్ కర్కే అధికార లేతి హీ ఆ మెహనత్ కే అధికార మిల్గ ఈ రోజుల్లో ప్రపంచంలో చూడండి అధికారము అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఎలాంటి శ్రమ లేకుండా మీకు ఎంతో సహజ రీతిగా అధికారం అనేది లభించేస్తుంది అనమాట బాబా యొక్క సర్వ ప్రాప్తుల పైన అధికారం లభిస్తుంది బచ్చా అధికార్ అధికారులేనా బాబాకు పిల్లలుగా అవ్వడము అంటే అర్థం అధికారం తీసుకోవడం మీరా మన అధికారం ఇలా బాబా నా వారు అని భావించారు మీరు మనస్ఫూర్తిగా అంటే అధికారం లభించేస్తున్నట్లే ఓ మే శ్రేష్ట అధికార్ ఆత్మః కబట్టి నేను శ్రేష్ట అధికారి ఆత్మను ఇసి బెహద్ కే అధికార్ కే కుషి మే రహో ఈ అనంతమైన అధికారపు కుషిలో ఉండండి ఏ అవినాశి అధికార్ నిశ్చింత히 జహా నిశ్చిత్ హోతా హై పహా నిశ్చింత రేతిహి కబట్టి బాబా మనవారు అయినప్పుడు బాబా యొక్క సర్వ ప్రాప్తులు మనవే అధికారం వచ్చేస్తుంది కదా ఈ అధికారం యొక్క ఖుషీలో ఉండండి ఇది నిశ్చితమై ఉన్నప్పుడు నిశ్చింత అయిపోతారు అంటున్నారు బాబా అధికారం కోసం చింత చేసే అవసరం లేదు బాబా నా వారు అయ్యారు నేను బాబా వారిని అని నిశ్చితమైనప్పుడు ఫిక్స్ అయినప్పుడు ఇంకా మరి నిశ్చింత అయిపోండి చింత చెయ్యకండి బాబా ప్రాప్తి నాకు లభిస్తుందా లేదా బాబా వారసత్వం నాకు దక్కుతుందా లేదా అనే చింత చెయ్యకండి బాబా మన అయిపోయారు మనం బాబా వారి అయిపోయాము బాబా అధికారం బాబా యొక్క సర్వ ప్రాప్తుల పైన అధికారం కూడా మనదే ఇది ఫిక్స్ అంటున్నారు బాబా కాబట్టి నిశ్చింత చక్రవర్తులు అయిపోండి ప్రపంచంలో అయితే ఎంతో కష్టపడవలసి వస్తుంది అధికారం కోసం ఇక్కడ అలాంటి కష్టమేమి ఇవ్వటం లేదు అంటున్నారు బాబా బాబాని మనస్ఫూర్తిగా మనవారిగా చేసుకుంటే చాలు సర్వ ప్రాప్తులు మనమే స్లోగన్ సర్వకి దువా ఓంసే తీవ్ర గతికి ఉడాన్ బరు తో సమస్య ఓంకే పహాడుకో సహజ హి క్రాస్ కర్లే సర్వుల యొక్క ఆశీర్వాదాలతో తీణంగా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే సమస్యల రూపి పర్వతం సహజంగా మీరు క్రాస్ చేసేస్తారు అంటే అనేకుల ఆశీర్వాదాలు మనకి ముందుకు వెళ్ళడానికి ఆధారంగా అవ్వాలి అంటున్నారు అప్పుడే సమస్యల రూపి పర్వతము అనేది సహజంగా డౌన్ అయిపోతూ ఉంటుంది దాన్ని క్రాస్ చేసేయగలం అనమాట మనం ముందు బాబా బ్లెస్సింగ్స్ కావాలి బాబా యొక్క ఆశీర్వాదం తర్వాత బ్రాహ్మణాత్మల యొక్క ఆశీర్వాదం అందుకే సర్వాత్మల యొక్క ఆశీర్వాదాలే మనం ముందుకు వెళ్ళడానికి సహయోగి అవుతాయి అవే సమస్యల రూపీ పర్వతాలను క్రాస్ చేసేలా చేస్తాయన్నమాట ఈరోజు బాబా విశేషంగా దుఃఖం ఇవ్వడము అనేది గోస్ట్ చేసే పని అంటున్నారు బాబా భూతాలు చేసే పని అనమాట ఇది కాబట్టి మీరు ఎవ్వరికీ కూడా దుఃఖం ఇవ్వకండి రామరాజ్యంలో అయితే ఈ భూతాలే ఉండవు అక్కడ ఒకరికి ఒకరు దుఃఖాన్ని ఇచ్చుకోవడము అనేది ఉండదంటున్నారు బాబా ఇంకా పిల్లలు ఒక విషయంలో మూర్ఛితులు అయిపోతారంట కానీ ఖుషీలో ఉండాలి మూర్ఛితులు అవ్వాల్సిన విషయం కాదు ఖుషీలో ఉండాలి అదేంటి అని అడిగారు బాబా ఏదైనా అనారోగ్యం కలిగినట్లయితే చాలా చింత చేస్తారు మూర్ఛితులు అయిపోతారు దేహాభిమానంలో ఉన్న కారణంగానే ఇలా జరుగుతుందంట మిమ్మల్ని దేహము అని కాకుండా దేహి ఆత్మగా భావించినట్లయితే ఈ స్థితి ఉండదు అంటున్నారు బాబా ఖుషీ ఖుషీగా ఆ కర్మభోగము అనేది క్లియర్ చేసుకుంటారు యోగంలో ఉన్నట్లయితే ఆ బాధ అనేది కూడా తగ్గిపోతుందంట బాబా అనుభవం చెప్పారు కదా యోగ బలం ద్వారా దుఃఖము దూరం అయిపోతుంది చాలా ఖుషి అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ ఖుషీని పెంచుకోవడానికి బాధను తగ్గించుకోవడానికి తమ విశేషతల్ని వర్ణన చేసుకుంటూ ఉండండి విశేషతల యొక్క నశ ఎక్కిపోయింది అంటే అన్ని దూరం అయిపోతాయి అంటున్నారు బాబా కర్మభోగాన్ని యోగంతోనే తగ్గించుకోవాలి బాధపడి కాదు అంటున్నారు ఇంకా బాబా ఈరోజు నెంబర్ వన్ భక్తులు మీరే అంటున్నారు చాలా పూజారులుగా అయిపోయారనమాట పూజలుగా ఉండేవారు చాలా ఎక్కువ భక్తి చేసే పూజారులుగా అయిపోయారు అది ఫాస్ట్ అయిపోయింది మీరు పూజలుగా ఉండేది మళ్ళీ ఇప్పుడు రాబోతుంది అంటున్నారు బాబా ఏదైతే పూజలుగా ఉండేవారు ఉన్నతమైనటువంటి ప్రపంచానికి అధికారులుగా ఉండేవారు ఆ సమయం రాబోతుందని చెప్తున్నారు ఈ శివాయన మహా అనేటటువంటి పాట ఏదైతే ఉందో ఇది వినిపించి దీనిపైన అర్థం చేయించండి ఇందులో చాలా మంచి మీనింగ్ వస్తుంది అంటున్నారు బాబా ఇంకా ఈ భూతాలు అనేవి చాలా అశుద్ధమైనటువంటివి ఇవేవి కూడా మీలో ప్రవేశించకుండా చూసుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా మోహము అనేది కూడా తక్కువేమీ కాదు కామము అనేది కూడా తక్కువేమీ కాదు అది మధ్య అంత్యం ఇచ్చే విధంగా అయిపోతుంది సెలువ వేశారు అని చెప్తారు క్రోధం అనే భూతం కారణంగానే కదా అలాగే గాంధీ గారిని కూడా చంపేశారు అది కూడా క్రోధం కారణంగానే కదా క్రోధం అనే భూతం ప్రవేశించింది చంపేశారు అంటున్నారు బాబా కాబట్టి ఇప్పుడు ఈ వికారాలన్నిటి నుండి కూడా మీరు దూరంగా ఉండాలి అని చెప్తున్నారు మీ కొత్త ప్రపంచంలో అయితే ఈ వికారాలకి చోటే లేదు అక్కడ ఈ భూతాలు ప్రవేశించవు అంటున్నారు అది రామరాజ్యము కాబట్టి భూతాలు అనేవి ఉండనే ఉండవు ఇంకా బాబా అర్థం చేయిస్తున్నారు మీరు సర్వశ్రేష్టమైనటువంటి కుమార్ కుమారీస్ గా పిలువబడుతున్నారు బ్రహ్మ యొక్క సంతానము పరస్పరం సోదర సోదరియులు వికారి దృష్టి అనేది సమాప్తి అయిపోవాలి అంటున్నారు బాబా బాబా నుండి ఎంతో సుఖం యొక్క ప్రాప్తి లభించేది ఉంది మరి ఒక్క బాబాతోనే బుద్ధి యోగం ఎందుకు జోడించకూడదు మీరు ప్రయత్నం చేయండి అంటున్నారు ప్రయత్నం చేస్తూ ఉంటారంట పిల్లలు మళ్ళీ మోహం కారణంగా ముఖం తిప్పేసుకుంటారు బాబాతో మిత్ర సంబంధికులు గుర్తు చేస్తూ ఉంటారనమాట మాయ కూడా తక్కువేమీ కాదు కదా ముఖం తిప్పేస్తూ ఉంటుంది తమ వైపుకు ఆకర్షించుకుంటూ ఉంటుంది పిల్లలైనా మీరే నిలబడి తల్లి తండ్రి యొక్క పేరుని ప్రఖ్యాతి చేయాలి అంటున్నారు లౌకికంగా కూడా పిల్లలే తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతి చేసేందుకు ఆధారము అంటారు అలాగే ఇక్కడ కూడా అంటున్నారు విశేషంగా కుమారీలు అనమాట మీరు ఎనభై నాలుగు జన్మలు కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అయ్యేది ఉంది సత్యుగ స్వరాజ్యాన్ని ప్రాప్తించుకోవడం కోసం మీరు పురుషార్థం చేయండి అంటున్నారు రాజయోగాన్ని స్వయం భగవంతుడే వచ్చి నేర్పిస్తున్నారు కానీ దీని యొక్క వర్ణన గీతలో కూడా అంత క్లియర్ గా లేదు అంటున్నారు భలే భగవాన్ వాచ రాజయోగం నేర్పిస్తారు అని ఉంది కానీ వారు ఎవరు అనేది రాంగ్ అయిపోయింది అనమాట అక్కడ నిరాకార పరమాత్మకి బదులుగా కృష్ణుడు పేరు వేసేసారు అంటున్నారు ఇక్కడ అందరూ కోతుల వలే ఉన్నారు కోతిలో అన్ని వికారాలు ఎక్కువే అంటే మోహము అనేది ఇంకా ఎక్కువ అంటున్నారు బాబా కాబట్టి కోతులుగా అవ్వకండి అంటున్నారు మనం మందిర యోగ్యంగా అవ్వాలి బందరుగా కాదు కోతిగా కాదు ఇంకా ఈరోజు వరదానంలో బాబా అనంతమైన అధికారం యొక్క స్మృతి ద్వారా అపారమైన సంతోషాన్ని అనుభవం చేసుకుని నిశ్చింత ఆత్మలైపోండి అంటున్నారు స్లోగన్ లో సర్వుల యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మనకి లభించాయి అంటే తీక్షణంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా సమస్యల రూపి పర్వతాలన్నిటినీ కూడా క్రాస్ చేసేస్తాం శాంతి thank you भूखे के प्यार में रौनक ही रौनक अब तो भूके प्यार में मन् मेरा किंग मेरा खिला आबाद हुआ हर लम्हा अब उसके उसके दुलार में सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में खुद पे अब तो मन में यही जोस्त जू नास खुद पे अब तो मन में यही जोस्त जू सात सुरों की गुंजन है मन के हरेक तार में मन के हरेक तार